నారా లోకేష్ బాబు వారు నా మీద కేసు వేశారు. పరువు నష్టం కేసు ఏంటంటే కంతేర్ దగ్గర లోకేష్ బాబు 14 ఎకరాల స్థలం కొన్నాడు అని నేను ఎప్పుడు పేపర్లో అన్నానంట టీవీలో చెప్పానంట. నేను ఒక ఎకరం కూడా కొనలేదు కదా, ఎందుకు పోసాన కృష్ణమౌళి ఎంత చెత్తాబద్ధం చెప్పాడు, అందుకని అతని మీద కేసు వేస్తా అని కేసు వేశారు. పరువు నష్టం అదొక్కటే కాకుండా దానికి మినిమం 4 కోట్లు నష్టపరిహారం ఆ బాబు గారికి ఇవ్వాలి. అది కాకుండా ఇంకా అవకాశం ఉంటే 2 సంవత్సరాలు కూడా నాకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది అని లాయర్ గారు చెప్పారు. ఏది ఫలానా చోట లోకేష్ బాబు గారు స్థలం కొన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు అంటే, అది తర్వాత నేను ఎంక్వైరీ చేశా. లోకేష్ బాబు గారి గురించి చూస్తే లోకేష్ బాబు గారు చాలా సంస్కారవంతుడు, ఆత్మగౌరవం కలవాడు, మృదుభాషి. ఎంత మృదుభాషి అంటే ఒక మంచి బ్రాహ్మణ పండిత కుటుంబంలో ఉన్నవాళ్ళు ఎలా అపశబ్దం కూడా లేకుండా మాట్లాడుకుంటారో అలాగా ఒక అపశబ్దం కూడా ఎప్పుడు ఆ లోకేష్ బాబు గారు అట్లా మాట్లాడరు. పైగా చీమను కూడా ఎట్లుంటుందంటే ఆయన ఒకసారి కారు వెళ్ళేటప్పుడు కారులో ఆయన బైనాక్లర్స్ పెట్టుకుంటాడు రోడ్డుని, అరే మన కారు వెళ్తుంది ఏమన్నా చీమలు వస్తాయేమో చూడండి, ఆ చీమ వచ్చింది ఆపే దిగి కారు ముందు కూర్చొని చీమల మొత్తం వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళా కారుకి వెళ్తాడు. ఇలాంటి మంచి మనిషిన నేను నష్టపెట్టాను కేసు దాకా తీసుకెళ్ళాను అనంటే, కాదయ్యా ఆయన ఎంత గొప్పవాడో మీకు మేము తెలియజేస్తామని చెప్పారు. అందులో అదిగో ఇందులో ఆయన ఎంత గొప్పవాడో ఎంత మృదుభాషో ఒకసారి చూపించండి సార్. సార్ గురించి అవగాహనతోటి మాట్లాడాలి సబ్జెక్ట్ మీద. నా కొడుకులు ఏం చేయకపోతే మన ఎందుకు జస్ట్ లైక్ దట్ రోడ్డు మీద వెళ్ళేవాడు మాట్లాడటానికి లేదు. చించిపాడు దంగుతాం బాబు గారు మాట్లాడారు, వాల్యుబుల్ గుర్తుపెట్టుకోండి. చెప్పండి సార్ సమయం సందర్భం తెలుసుకొని మాట్లాడాలి మీరు. మీ అమ్మ మొగుడా బాబు గారు మాట్లాడారు. తాను పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని ఆచితూచి మాట్లాడాలన్న ఆలోచన లేకుండా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇట్లా ఇబ్బంది పెడతారు మీరు. రేపు వచ్చేది మేము, పోస్టింగ్ నిర్ణయించేది నేను, పోస్టింగ్ నిర్ణయించేది నేను. పంది కొక్కులాగా ఇసుక తింటున్నాడు ఈ సైకో జగన్. చెత్త పైన పన్నేసిన వ్యక్తి ఈ ప్యాలెస్ పిల్లి జగన్. పేదల ఏడుపులు ఆయనకి ఆనందం కల్పిస్తాయి. ఏమాడుతున్నాడు తెలుసా, పబ్జి 420 జగన్ చుట్టూ ఎవరుంటారు 420లు. సాక్షి పేపర్ ఆర్టికల్ నేనేదో దళితుల్ని అవమానించామని రాశారు, నేనేదో దళితుల పైన అసభ్యంగా మాట్లాడాను నిన్న రాశారు. నిజమేంటంటే దళితులు పొడిసిందేమిలే పీకిందేమిలే దళితులు పీకిందేమిలే పొడిసిందేమిలే సార్ చెప్పారు. చెప్పండి పీకిందేమిలే. మరి ఇతను ఇన్ని రకాలుగా అమ్మనాబోతులు తిట్టాడు, ఎస్సీని తిట్టాడు, చీఫ్ మినిస్టర్ని తిట్టాడు, పంది కుక్క అన్నాడు, ఈయన అన్నాడు, ఇతని మీద పరువు నష్టం దావా వేయకూడదా, ఇతగాడి మీద పరువు నష్టం దావా వేస్తే కనీసం 20 ఏళ్ళు మనోడు జైల్లో ఉంటాడు. ఇతను చాలా చాలా ఇప్పుడు 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 మాట్లాడారు కదా, ఇంతకంటే మీకు తెలియని చాలా ఉన్నాయి. అది నా ఫ్రెండ్ చెప్తాడు ఈ బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. నా ఫ్రెండ్ ఏమన్నాడు ఒకసారి చెప్పండి. లోకేష్ ఉన్నాడు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను, మరి పోస్ట్ చేస్తే దాని స్పందన ఉండదు. అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. లోకేష్ గారు ఎంత అంటే ఎంతమంది నోట్లు తెలు మింగారు, ఇసుక ర్యాంపులు మొత్తం మట్టి
చేతికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? అంగుటూరి ప్రకాశం గారి ఆత్మ ఘోషిస్తుంది. ఎన్టీ రామారావు గారి ఆత్మ పడ్డే క్షోభానికి నేను ఎవరిని మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తానంటే ఆపస్తుంది. చెప్తాను, తెలుగు టు తెలుగు ట్రాన్స్లేట్ చేస్తా అప్పుడు. ఏమన్నా అంటే, పవన్ కళ్యాణ్ ఎంత తింటావు, తిని 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 లోకేష్ స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది, ఎంత తింటావు. నేను 10 కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మను తిట్టించావు, ఖబర్దార్ లోకేష్, ఇలాంటివి అన్నాడు. నువ్వు చాలా నిజాయితీపరుల్లాగా ఉత్తముళ్లాగా బెళ్ళపిచ్చి నీ బతుకంతా పవన్ కళ్యాణ్ రోడ్డు మీద పడేశాడు. ఇదే కాదు, ఇంకా చాలా ఉంది నీ క్యారెక్టర్ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంత నిజాయితీపరుడంట, నేను అక్కడ కంతేరులో కొన్నానని చెప్పి నా మీద కేసు పెట్టాడు. దీనికి మీకు తెలియని ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంది. ఏం ఫ్లాష్ బ్యాక్ అంటే, ఇతను ఒకప్పుడు నాకు ఉంటో బాగున్నప్పుడు మీకు తెలుసు TV9లో ఒక రిపోర్టర్ ఉన్నాడు చైతన్య, అతను ఇప్పుడు లోకేష్ బాబు దగ్గర PA. నాకు ఫోన్ చేశాడు, అన్న మురళి అన్న లోకేష్ బాబు గారు ఫోన్ చేశారు, పోసానన్న ఎక్కడున్నాడు కనుక్కో ఇంటికి వెళ్ళొద్దాం, ఉంటూ బాగాలేదంట పోసానన్నకి, హాస్పిటల్లో ఉన్నా అంట కదా అని స్వయంగా నాకు చైతన్య చెప్పాడు. చెబితే ఒకసారి నేను మనసులో అట్లా అనుకొని, అయ్యో ఏమయ్యా లోకేష్ బాబు నా ఇంటికి రావటమేంటయ్యా, వద్దు బాబు ఇంటికే మనం వెళ్దాం, తగ్గిన తర్వాత నేను వస్తానని చెప్పు చెప్పా. మళ్ళీ 10 డేస్ తర్వాత, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఫోన్ చేశాడు, అన్నా తగ్గింది, ఆరోగ్యం బాగుందా? అదే బాబు అడిగాడు, అన్న బాబు అమరావతి అక్కడికి వెళ్ళారు కదా, ఆ రైతులు లేడీస్ అంతా బాబుతో పోసన్న గారిని పార్టీలో తీసుకోండి, పోసన్నయ్య గారిని పార్టీలో తీసుకోండి అని ఇట్లా అడుగుతున్నారన్నా, మీరంటే భలే ఇష్టమన్న వాళ్ళందరికీ, ఆ రైతులు వాళ్ళందరికీ భలే ఇష్టము అంటే, నేనన్నాను ఒరే నాయనా చైతన్య, నాకున్నది ఇంతే క్రెడిబిలిటీ, దాన్ని ఎందుకురా నాశనం చేస్తావు? నేను పోయి ఇప్పుడు TDPలోకి వెళ్ళి 50 కోట్లు 100 కోట్లు తీసుకొని జగన్ గారు తిట్టి నేను కుక్క చావు తెచ్చి, అంత డెవలప్మెంట్ లేదురా నాలో, చాలు ఉన్నాళ్ళలో బెస్ట్ ఎవరు ఆయన ఎన్నుకున్నా, ఆయన సర్వీస్ చేస్తున్నా, ఇంకొద్దురా బాబు. ఇది అయిపోయిన తర్వాత దురదృష్టంగా ఆయన నిజస్వరూపం ఏందో కొంత మాకు చెప్పారు, అంటే ఎంత మంచివాడు లోకేష్ బాబు గారని. అదిగో ఎంత మంచివాడు అంటే, ఇద్దరు ఫారినర్స్ ఆల్రెడీ తాగేశారు, బాబు గారు సగం దాగి వదిలిపెట్టారు ఇట్లా లోకేష్ బాబు గారు. మరి దీని మీద నాకెంత పొరుగు నష్టం దావా వేస్తాడేమో. ఇట్లా బాబు గారు, ఇది బాబు గారి ఒరిజినల్ క్యారెక్టరు. ఇదిగో చూడండి బాబు గారు అమ్మాయిల మెడల్లో చుట్టూ ఏం చెప్తే అంత ఎంజాయ్ చేస్తున్నాడు ఈ బాబు గారు. ఈ బాబు గారా నా మీద పొరుగు నష్టం దావేసేది? ఇదిగో ఈ బాబు గారు, ఆ మేడము అన్నీ ఇప్పేసుకున్నారు, చిన్న బికిని హగ్ చేసుకున్నారు లోకేష్ బాబు గారు. లోకేష్ బాబు గారి గర్ల్ ఫ్రెండా? అది ఇంకేనా ఏంటో తెలియదు కదా మరి. ఇదిగో ఇప్పుడే ఒకటవుతున్నారు బాబు గారు ఒక ఫారిన్ అమ్మాయితో. ఇదిగో ఒక్కరు చాలా బాబుకి, అందరు చూడండి చక్కగా ఎంతమంది అమ్మాయిలతో స్విమ్ చేస్తున్నాడు. ఇది లోకేష్ బాబు నిజస్వరూపం. ఇతగాడు మనకు మంత్రి, ఫర్దర్గా వాళ్ళయ్యా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనోడే పోస్టులు వేసేస్తారంట. దీని వెనక ఇంకోటం తెలుసా, ఇది వచ్చిన తర్వాత నా మీద ప్రేమల్లా ఆయనకి పగ్గా మారిపోయింది. పగ్గా మారిపోయి ఏం చేశాడంటే, ఒక వాళ్ళ వర్గంతో ఇతని మీద మనం కేసు పెడదాం, వీడిని పట్టుకోవడం సాధ్యం కాదు,
ఇలాగే బాగుతుంటాడు మన అన్నపాపలు అవుతాము అందుకని ఎక్కడో పాతకేసి తీయండి పోసాని మీనకి ఇప్పుడు అది వచ్చింది ఏంది వచ్చింది కంతేరు దగ్గర ఈ బాబు గారికి 14 ఎకరాలు ఉంది అని ఎప్పుడు అన్నానంట లేదు ఎట్లాబద్ధం చెప్తాడు అని లాయర్ గారు కూడా పాపం ఎంత సిన్సియర్గా చెప్పారంటే పరువు నష్టం దావా ఇన్ని కోట్లు కూడా అవ్వచ్చు మళ్ళీ ఇంకా ఇది ఇది 2 సంవత్సరాలు కూడా జైలు శిక్ష పడవచ్చు ఏది ఇక్కడ ఉందయ్యా ఈడ కొనుక్కున్నాడు పవన్ కళ్యాణ్ లోకేష్ బాబు అంటే ఏమండి ఇప్పుడు లోకేష్ బాబు వేరు నారా భువనేశ్వరి వేరు బ్రహ్మిణి వేరు చంద్రబాబు వేరా వీళ్ళంతా కుటుంబ సభ్యులు గారా అంటే వాళ్ళ అమ్మగారు పేరు పెనుకుంటే ఇంత కాదు వాళ్ళ భార్య గారు ఈ కొంటే ఆయన సంబంధం లేదు ఈయన సంబంధం లేకుండానే ఈయన తెలియకుండానే పాపం వాళ్ళమ్మ భువనేశ్వరి గారు వాళ్ళ భార్య బ్రహ్మిణి గారు ఆ హెరిటేజ్లో వ్యాపారం చేస్తున్నారు ఇద్దరు డైరెక్టర్లు వాళ్ళ అమ్మ డైరెక్టరు శ్రీమతి డైరెక్టరే చంద్రబాబు ఏంటో మీకు తెలుసు ఒకటే గుర్తు పెట్టుకోండి అల్ ఖైదా అంటే ఎవరు గుర్తొస్తారు మనకి బిన్ లాడెన్ హెరిటేజ్ అంటే ఎవరు గుర్తొస్తారు చంద్రబాబేగా మనోడు చంద్రబాబు కొడుకు కదా వాళ్ళ అయ్య సుమ్మిడిది కాదా వాళ్ళ అమ్మ సుమ్మిడిది కాదా వాళ్ళ భార్య సుమ్మిడిది కాదా కుటుంబ సభ్యులు కొనుక్కున్నారు అక్కడ హెరిటేజ్ ఇదిగో ఇవన్నీ మీకే ఇచ్చాను నాన్న ఇందులో ఉంది హెరిటేజ్ తీసుకున్నారు ఇక్కడ ఇదే ఏరియా కొన్నవాళ్ళు అమ్మిన వాళ్ళు మొత్తం ఉంది ఇందులో మా నాన్నతో నా సంబంధం ఏంటి చంద్రబాబుతో నాకే సంబంధం మా అమ్మతో నాకే సంబంధం నా పిల్లలతో నాకే సంబంధం లేదు నా పేరు లేదు కాబట్టి వీడు జైల్లో పెట్టండి పోస్తానికి ఇష్టపడలేదు ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకోండి సార్ ఆస్తులు మా అబ్బాయి ఏమంటాడు మా నాన్న సంపాదించుకుని నేను వదిలేసి వెళ్ళిపోతాడా నా తర్వాత నా కొడుకేకి వారసుడు హెరిటేజ్లో సంపాదించావు నీ కొడుకేకి వారసుడు మీ కుటుంబ సభ్యులేగా అంటే నీకు తెలియకుండా ఇక్కడ మీ అమ్మగారి స్థలం కొందా ఈజ్ ఇట్ పాసిబుల్ నీకు తెలియకుండా మీ భార్య హెరిటేజ్లో ఒక డైరెక్టర్ అయిపోయిందా ఈజ్ ఇట్ పాసిబుల్ ఇవేమి కాదు చెప్పాగా లాస్ట్ ఒక క్లైమాక్స్ చెప్తాం మీకు ఒకటి బిఫోర్ క్లైమాక్స్ ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు పోసాన్ అనే వాడిని మర్డర్ చేయాలి వాడిని ఎలిమినేట్ చేయాలి ఎలాగైతే పొంగనూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మర్డర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు అట్లా పోసాన్ గారిని కూడా అలా చేస్తారు వాళ్ళంట మంచి ఫిజిక్ ఉంది పోలీసులు తప్పుకున్నారు దెబ్బ నా పక్కోడిని 2 పోట్లు పట్టి అవుట్ 3 రోజు ఏముంటాం ఓ రోజు బాధపడతారు మీరు అరే పోసారి పాపం మంచోడు చచ్చిపోయాడు రా అంటాం 3 రోజు అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు వాళ్ళ నాన్న ఉన్నాడు కదా ఏ వ్యవస్థనైనా అన్న అత్త అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా 16-17 కేసులుంటే అన్నీ స్టేలే నారాంటోడికి స్టే ఇస్తారు అట్లా అన్నీ సపరేట్గా ఉంటాయి అండి కాదు ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి మ్యాక్సిమం ఏం చెప్పాలండి ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు నేను ఎక్స్ట్రీమ్లీ సారీ చెప్తా దోచుకున్నాడు అంటే తప్పు కొనుక్కున్నాడు నువ్వేం చెప్పాలా జెన్యున్ ఫెలో అయితే పోసాని తప్పు చేశాడు పోసాని నేనేం కొనలేదు ఉంటే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వు ఇట కబ్జా చేసావని ఎవరు చెప్తారని చెప్పాను తప్పలేదు అట్లా నీకుంది అంటే 2 సంవత్సరాల శిక్ష దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా